హలో అండి వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం జపాన్ ప్రభుత్వం ఫుకుషిమా అను కర్మాగారంలో ఉన్నటువంటి శుద్ధి చేసిన రేడియో ధార్మిక జలాల్ని పసిఫిక్ మహాసముద్రంలోకి కలుపుతోంది ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం చూడండి అసలు ఇష్యూ ఏంటి అంటే రెండు వేల పదకొండవ సంవత్సరం మార్చ్ పదకొండవ తేదీన జపాన్లోని సెండాయికి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో నైన్ మ్యాగ్నిట్యూడ్తో ఒక భూకంపం సంభవించింది దాని తర్వాత సునామీ అనేది రావటం జరిగింది దానివల్ల ఈ తీర ప్రాంతంలో మొత్తం నాలుగు అణు విద్యుత్ కర్మాగారాలు అనేవి ఉన్నాయి అందులో ఫుకుషిమా డైచి అణు విద్యుత్ కర్మాగారంలో ఒక ప్రమాదం అనేది జరిగింది దాన్ని ఫుకుషిమా డిజాస్టర్ అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఇది జరిగినటువంటి ఇన్నేళ్ల తర్వాత దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ స్టోర్ చేసినటువంటి శుద్ధి చేసిన రేడియోధార్మిక జలాల్ని పసిఫిక్ మహాసముద్రంలోకి వచ్చే ముప్పై సంవత్సరాల పాటు కలపాలి అన్నట్టుగా జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది దానికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా పర్మిషన్ ఇవ్వటం జరిగింది ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఈ ప్రమాదం అలాగే దీన్ని మిగతా దేశాలు ఎందుకు అపోజ్ చేస్తున్నాయి అన్నటువంటిది చూద్దాం చూడండి రెండు వేల పదకొండు మార్చ్ పదకొండవ తేదీన నైన్ మ్యాగ్నిట్యూడ్తో కర్తక్వేక్ రావటం జరిగింది దాని తర్వాత సునామీ అనేది వచ్చింది దాంతో ఫ్లడ్స్ అన్నీ వచ్చాయి దాంతో ఈ ఫుకుషిమా డైచీ అణు విద్యుత్ కేంద్రంలో ఉండేటటువంటి ఈ యొక్క డీజిల్ జనరేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయిపోయాయి అయితే దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే ఈ అణు విద్యుత్ కేంద్రంలో రియాక్టర్లు పనిచేస్తూ ఉన్నాయి నార్మల్గా ఈ రియాక్టర్స్లో జరిగేది ఏంటి న్యూక్లియార్ ఫిషన్ అన్నటువంటిది అనుకేంద్రక విచ్ఛిత్తి అంటాం ఈ న్యూక్లియర్ ఫిషన్ వల్ల చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది దాన్ని కంట్రోల్ చేయడానికి కూలెంట్ అనేది అవసరం ఆ కూలెంట్ని సప్లై చేయాలి అంటే పవర్ ఉండాలి కానీ సునామీ వల్ల పవర్ అనేది పోయింది అలాగే ఆల్టర్నేట్గా ఉన్నటువంటి ఈ డీజిల్ జనరేటర్స్ అనేవి పాడైపోయాయి దాంతో ఆ రియాక్టర్లో హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి అది ఎక్స్ప్లోడ్ అయింది మనం చూస్తే ఇటు ఎయిర్లో కానివ్వండి వాటర్లో కానివ్వండి సాయిల్లో కానివ్వండి అక్కడ ఉన్నటువంటి చుట్టూ ప్రజలకి కూడా ఇది ఎఫెక్ట్ అయింది ఎన్నో వేల మంది చనిపోయారు అంతేకాకుండా ఈ ఫుక్షిమా డైచీ అణు విద్యుత్ కేంద్రానికి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది దాని తర్వాత ఈ ప్లాంట్లో నుంచి ఈ రియాక్టర్లో నుంచి విడుదలవుతున్నటువంటి రేడియోధార్మిక జలాల్ని దాదాపు వెయ్యి ట్యాంకుల్లో పదమూడు పాయింట్ ఏడు లక్షల కోట్ల టన్నుల్ని నిల్వ చేయటం జరిగింది నీటిని అయితే ఇప్పుడు దాన్ని పసిఫిక్ మహాసముద్రంలోకి వదలాలి అన్నట్టుగా జపాన్ ప్రభుత్వం నిశ్చయించింది అయితే మరి జపాన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మిగతా దేశాలు ఎందుకు అపోజ్ చేస్తున్నాయి అంటే మెయిన్గా నాలుగు రీజన్స్ ఒకటి ఏంటి అంటే థ్రెష్హోల్డ్ అనేది మనకి తెలియదు అంటే ఈ శుద్ధి చేసినటువంటి రేడియో ధార్మిక జలాల్ని ఎన్నాళ్ళ వరకు స్టోర్ చేసి ఉంచాలి ఎప్పుడు సముద్రంలోకి వదలాలి అన్నటువంటిది మనకి స్పష్టత లేదు రెండవది వచ్చేసరికి ఈ నీటిలో ఉన్నటువంటి ట్రిటియం అనేటటువంటి హైడ్రోజన్ ఐసోటోప్ని తొలగించటం అనేది చాలా క్లిష్టమైనటువంటి పని మూడవది దీనివల్ల సముద్రంలో కానివ్వండి ఆ రీజియన్లో ఉన్నటువంటి లైవ్లీహుడ్ అనేది దెబ్బతింటుంది లైఫ్ స్టాక్ మీద దాని ఇంపాక్ట్ అనేది పడుతుంది మనం చూస్తే ఈ ఫుక్షిమా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి సీఫుడ్ని ఇంపోర్ట్ చేసుకోవటాన్ని సౌత్ కొరియా రెండు వేల పదమూడులోనే బ్యాన్ చేసింది కూడా అయితే చివరిగా చూడండి పసిఫిక్ ఓషన్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది బయోడైవర్సిటీ లాస్ అనేది అవుతుంది అన్నట్టుగా చైనా సౌత్ కొరియా తైవాన్ అలాగే ఈ పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం ఇవన్నీ కూడా తమ యొక్క ఆందోళనల్ని వ్యక్తం చేశాయి అయితే ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అన్నటువంటిది ఇలా జపాన్ ప్రభుత్వం ఈ యొక్క రేడియో శుద్ధి చేసినటువంటి రేడియో ధార్మిక జలాల్ని పసిఫిక్ మహాసముద్రంలోకి విడుదల చేయటానికి సమ్మతించింది ఇది దీనికి కొసమెరుపు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్